గజేంద్ర మోక్షం భాగవత విష్ణు పురాణంలోని ఒక ప్రసిద్ధి చెందిన పురాణ గాథ మహాభాగవతం అష్టమస్కందంలో గజేంద్ర మోక్షం ఘట్టం గురించి తెలియని వినని భగవద్భక్తులుండరు భాగవతంలోని ఒక అపూర్వ గాథ గజేంద్ర మోక్షం విన్నంతనే మోక్షాన్నిచ్చే పురాణ కథ ఈతి బాధలను తొలగించి సుఖ సంతోషాలను కైవల్యాన్ని ప్రసాదించే కథ తనను శరణు కోరిన భక్తులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటాడని అవసరం వచ్చినప్పుడు వెనక ముందు చూసుకోకుండా ప్రత్యక్షమవుతాడని స్పష్టం చేస్తోంది భాగవతంలోని ఈ గజేంద్ర మోక్షం అనే అపూర్వ కథ భక్తి శ్రద్ధలతో ఈ గజేంద్ర మోక్షం కథ వింటే దుస్వప్నాలు ఇతర ఎలాంటి బాధలైనా కూడా పోగొట్టడమే కాకుండా ఇహలోకంలో కీర్తి ప్రతిష్టలు కలిగించి మోక్షం కలగ అలాగే భక్తి శ్రద్ధలతో ఈ గజేంద్ర మోక్షం కథను పఠిస్తే సకల వ్యాధులు తొలగించి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నది స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్పాడని పురాణ కథనాలు చెప్తున్నాయి పైగా గజేంద్రుని ఉద్ధరించిన ఈ కొలను నాకెంతో ప్రీతిపాత్రంగా ఉంటుందని ఈ కొలనులో త్రిమూర్తులమైన నేను బ్రహ్మదేవుడు శంకరుడు విహరిస్తాము అని కూడా వరమిచ్చాడట శ్రీ మహావిష్ణువు ఇంత ప్రాముఖ్యత కలిగిన ఆ గజేంద్ర మోక్షం కథ ఏంటి భాగవతంలోని గజేంద్ర మోక్షం కథకు ఇంత ప్రాధాన్యత ఎందుకు అసలు ఈ గజేంద్రుడు ఎవరు అతని ఆ దుస్థితికి కారణమేంటి గజేంద్రుడు మొసలిల పూర్వజన్మ కథ ఏంటి గజేంద్రుని శ్రీ మహావిష్ణువు ఎలా ఉద్ధరించాడు అసలీ కథ ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఈ గజేంద్ర మోక్షం ఘట్టం మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగిందని పురాణ ఆధారాలు చెబుతున్నాయి మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉంది ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ గజేంద్ర మోక్షం ఘట్టం వింటున్నప్పుడు మీ అనుభూతి ఏంటో తప్పకుండా కమెంట్స్లో నాకు చెప్పండి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కథనాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ నొక్కి ఆల్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఈ గజేంద్ర మోక్షం ఘట్టం ఎప్పుడు జరిగిందో చూద్దాం స్వాయంభువ స్వారోచిష ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు ఎప్పుడో తామసుడు మనువుగా ఉన్న కాలంలో జరిగిన ఈ గజేంద్ర మోక్షం ఘట్టం శ్రీమద్భాగవతంలో జనబాహుళ్యం ముందుకు ఎలా వచ్చింది దీని వెనుకున్న కథ ఆ సందర్భం విషయానికి వస్తే పాండవుల మనుమడు అభిమన్యుని కుమారుడు పరీక్షితు మహారాజుకు శమీకముని కుమారుడు శృంగి ద్వారా శాపం కలిగి ఏడు రోజులలో మరణం సంభవించే పరిస్థితి ఏర్పడుతుంది మరణించే ముందు భాగవత కథలు విని తన జీవితం ధన్యం చేసుకోవాలని భావించి సుఖమహర్షి ద్వారా భాగవతాన్ని వింటూ భగవత్ స్మరణతో గడిపాడు ఆ భాగవత పారాయణలోనే విన్నంత మాత్రాన్నే మోక్షాన్నిచ్చే ఈ గజేంద్ర మోక్షం ఘట్టాన్ని పరీక్షిత్ మహారాజుకు వివరించాడు సుఖమహర్షి పూర్వం త్రికూట పర్వత అరణ్యంలో ఒక గజరాజు ఉండేవాడు మహాబలవంతుడు అడవికంతటికీ రాజు అయిన గజరాజు ఒకరోజు తన భార్యలతో కలిసి అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి తీవ్రంగా దాహమేస్తుంది ఆ అరణ్యంలోనే ఉన్న ఒక చెరువులో నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంటాడు ఆ చెరువులో నీటిని చూసి ఉత్సాహంతో తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతూ తొండంతో నీటిని జల్లుతూ చెరువులోని నీటినంతటినీ చిందర వందర చేస్తూ చెరువునంతటినీ కలచివేస్తాడు ఈ కలకలానికి చెరువులోనే ఉన్న ఒక పెద్ద మొసలి వచ్చి గజరాజు కాలును పట్టుకుంటుంది అప్పుడు వెంటనే గజరాజు తన తొండంతో విధిల్చి ఆ మొసలిని కొట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు మొసలి మాత్రం ఆ గజరాజు కాలును గట్టిగా పట్టేస్తుంది గజరాజు తనను తాను కాపాడుకోవడానికి చెరువు ఒడ్డుకు వెళుతూ ఉండగా ఆ మొసలి మాత్రం పట్టు విడవకుండా చెరువు లోపలికి లాక్కుని వెళుతూ ఉంటుంది ఇలా ఇద్దరూ పోరాడడం మొదలుపెట్టారు అలా వారిద్దరి మధ్య వెయ్యి సంవత్సరాలు యుద్ధం కొనసాగుతుంది నీరు మొసలి స్థానం అందుకే మొసలి స్థాన బలంతో మరింత విజృంభించి గజరాజును చెరువులోకి లాగేస్తోంది గజరాజు మాత్రం శక్తిహీనమైపోయి ఇక మొసలితో పోరాడలేక శక్తి సన్నగిల్లిపోయి తనను కాపాడమని భగవంతుడైన శ్రీ మహావిష్ణువుని వేడుకుంటాడు తన భక్తుడైన గజరాజు పడుతున్న బాధను చూసి కరిగిపోయిన శ్రీ మహావిష్ణువు తన భక్తుడిని కాపాడాలని హుటాహుటిన బయలుదేరాడు కనీసం సతీమణి లక్ష్మీదేవితో కూడా చెప్పకుండా గజరాజును కాపాడడానికి ఉన్న పళంగా బయలుదేరాడు సరస్సులో మొసలి నోటికి చిక్కి మరణయాతన అనుభవిస్తున్న గజరాజును చూశాడు తన చేతిలోని సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మొసలిని సంహరించాడు గజరాజును కాపాడాడు ఇది శ్రీమద్భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టం టూకీగా సరే గజేంద్ర మోక్షం కథలో ఉన్న ఈ మొసలి గజరాజు ఏనుగులకు కూడా ఒక చరిత్ర ఉంది అదేంటో తెలుసుకుందాం ఈ మొసలి ఏనుగు రెండు కూడా పూర్వజన్మలో శ్రీ మహావిష్ణువు భక్తులే విష్ణువు చేత రక్షించబడిన గజేంద్రుడు పూర్వజన్మలో శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడైన ఇంద్రద్యుమునుడు అనే ఒక రాజు ఒకనాడు రాజు శ్రీహరి ధ్యానంలో ఉండగా అగస్త్య మహర్షి అక్కడికొస్తాడు అయితే ధ్యానంలో మునిగి ఉన్న రాజు మహర్షిని చూడలేదు దాంతో మహర్షిని గౌరవించలేకపోయాడు అయితే రాజు తనను కావాలనే అవమానించాడని భావించిన అగస్త్యముని కోపోద్రిక్తుడై నువ్వు మదంతో తామస గుణంతో నాకు మర్యాదలు చేయకుండా ఉన్నావు కాబట్టి నువ్వు వచ్చే జన్మలో తామస గుణానికి ప్రతీక అయిన మదగజానివై పుట్టి వెయ్యేళ్లు మదగజానివై పడి ఉండు అని శపించాడు జరిగిన తప్పిదానికి చింతించి రాజు మహర్షిని వేడుకోగానే ముని శాంతించి గజరాజుగా ఒక మొసలి నోటికి చిక్కి బాధలనుభవించి శ్రీ మహావిష్ణువు కరుణతో మోక్షాన్ని పొందుతావని శాప విమోచనం చెప్పాడు ఋషి అలా ముని శాపంతో ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా జన్మనెత్తాడు అలా త్రికూట పర్వత సానువుల్లో ఏనుగులా జన్మించి ఏనుగుల మందతో కలిసి జీవించసాగాడు ఇక మొసలి విషయానికి వస్తే త్రికూట పర్వత సానువుల్లో ఒక అద్భుతమైన సరోవరం ఉంది దాని సమీపంలోనే దేవలుడు అనే మహర్షి ఆశ్రమం ఉంది ఒకనాడు హూహూ అనే గంధర్వుడు మద్యపానం చేసి గంధర్వ కాంతలతో కలిసి ఆ సరోవరంలో నగ్నంగా జలకాలాడుతూ చెలరేగిపోతున్నాడు అదే సమయంలో దేవల మహర్షి కూడా ఆ సరస్సులో స్నానం చేసి అర్ఘ్యం సమర్పిస్తున్నాడు మత్తు తలకెక్కిన హూహూ గంధర్వుడు నీటి నుంచి ఈదుతూ వచ్చి దేవల మహర్షిని కాళ్ళు పట్టి లాగేసి కింద పడేలా చేశాడు దాంతో కోపోద్రిక్తుడైన దేవలుడు నీవు చేసిన ఈ పనికి నీవు నీటి అడుగున ఈదుతూ ఉండి నీటి అడుగు నుంచి వచ్చి అందరినీ లాగే అలవాటున్న మొసలివాగా పడి ఉండు అని శపించాడు ఆ గంధర్వుడిని అలా ఇద్దరు శాపాలతో ఒకరు ఏనుగు ఇంకొకరు మొసలిగా జన్మించారు ఒకనాడు ఏనుగు రూపంలో ఉన్న ఇంద్రద్యుమ్నుడు ఆ సరోవరంలో దాహార్తితో వచ్చి సరోవరంలో అడుగు పెట్టగానే మొసలి రూపంలో ఉన్న హూహు ఏనుగు కాలును కరిచి పట్టుకున్నాడు ఏనుగు మొసలి మధ్య వెయ్యి సంవత్సరాలు యుద్ధం సాగింది పెనుగులాడి పెనుగులాడి ఓపిక శక్తి నశించిపోయిన ఏనుగు చివరికి శ్రీ మహావిష్ణువును శరణు కోరింది శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై వైకుంఠం నుంచి దిగి వచ్చి తన సుదర్శన చక్రంతో ఆ మకరం అంటే మొసలి శిరస్సును ఖండించి ఏనుగును రక్షించాడు ఏనుగుతో పాటు శ్రీహరి చక్రంతో మరణించిన మొసలి కూడా శాప విమోచనం పొందింది ఇంతకీ ఈ గజేంద్ర మోక్షం ఘట్టం ఎక్కడ జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు గజేంద్ర మోక్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసాచల క్షేత్రంలో జరిగిందని దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని అక్కడి స్థల పురాణం చెబుతోంది అయితే అసలు గజేంద్ర మోక్షం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో కోకిలవాయి గ్రామంలోనే అని మరో వాదన కూడా వినబడుతుంది అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడుతున్న ఈ కోకిలవాయి క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ చెన్నకేశవ స్వామి దర్శనమిస్తాడు ఇక్కడి గుట్ట పై భాగంలో గల ఒక రాతి బండ కింద స్వామివారు ఆవిర్భవించాడని ఈ గుట్ట చాలా విశాలమైన ప్రదేశంలో విస్తరించి కనిపిస్తుంది గుట్ట పైభాగంలో ఉన్న కోనేరు చాలా లోతుగా ఉంటుందని ఈ కోనేరులోనే గజేంద్ర మోక్షం ఘట్టం జరిగిందని అక్కడి శాసనాలు కూడా చెబుతున్నాయి అంటారు ఇది గజేంద్ర మోక్షం ఘట్టం వెనకున్న కొన్ని విశేషాలు మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి నమస్తే